భోజనం చేశాను. లాస్ట్ వెళ్ళేటప్పుడు ఒక అన్న చిన్న స్టెప్ అంటే అమెరికా నుంచి మా తమ్ముని అడిగారు, అఖిల్ అని వ్యక్తి, కాలిఫోర్నియా. సో కాలిఫోర్నియా నుంచి హైదరాబాద్ బిడ్డ, తెలంగాణ బిడ్డ అఖిల్ దిల్సుక్ నగర్. సో తను ప్రత్యేకంగా మా తమ్ముని అడిగాడు, మీరిద్దరూ కలిసి మళ్ళా కనబడితే బాగుంటుందన్నది. సో ఇద్దరం కలిసి ఒక డ్యాన్స్ చేస్తాం, చిన్న మూమెంట్. సో మీరు సంతోషపడతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. తమ్ముడు గారు చెడు ఇలా పెట్టుకోవాలి. యా 1 2 3 4 5 6 ఓకేనా, 7 8 1 2 3 4 అంతే. ఓకే రెడీ? చూడండి, ఇలాంటివి నేను ప్రతి డ్యాన్స్ మాస్టర్తో, సత్యా మాస్టర్తో, నా తమ్ముతో స్టార్ట్ చేస్తున్నాను, బషీర్ మాస్టర్తో స్టార్ట్ చేశాను. సో మీరందరూ కూడా మీరు ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇష్టపడి మూమెంట్ చేస్తున్నాను. రెడీ? రెడీనా? రాకేష్ మాస్టర్ విత్ రాకీ అని మీ ముందుకు వస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాం. సో ఫ్రెండ్స్, చాలా మంది మిస్ అయ్యారు కదా మా ఇద్దరు కాంబినేషన్. సో మిస్ అయ్యే అవసరమే లేదు ఇప్పుడు. సో ఎందుకంటే లాక్డౌన్ ఉండే కాబట్టి మేము కలవలేకపోయాము, వీడియోలు చేయలేకపోయాము. సో ఇక నుంచి మీ ముందుకు వస్తూనే ఉంటాము, మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాము, మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాము. రాకేష్ మాస్టర్ ని అందరు సీరియస్ గానే చూశారు కదా, కామెడీ వర్షన్ ఎలా ఉంటుందో నేను మీకు చూపించాను. ఎందుకంటే ఆయనలో మంచి కామెడీ యాంగిల్ ఉంది కాబట్టి. బుల్లెట్ భాస్కర్ గారు అసలు జబర్దస్త్ లో పెట్టుకుంటున్నారు, వాళ్ళు కామెడీ షోస్ పిలుస్తున్నారంటే నాట్ ఈజీ. అందరు రాకేష్ మాస్టర్ ని సీరియస్ గా ఉంటారు, కోపంగా ఉంటారు అనుకున్నారు, అది కాదు. హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఆయన కామెడీ మామూలుగా ఉండదు. జబర్దస్త్ లో మహామహా మేధవులే ఫిదా అయిపోయారు ఆయన కామెడీని. సో అందుకని ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ లో అండ్ ఫిలిం టీవీలో కంపల్సరీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మీకు నచ్చే విధంగా కామెడీ వర్షన్ లో, అందరు సీరియస్ ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా, కామెడీ వర్షన్ లో తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా కంపల్సరీ. సో కొత్త ఛానల్ మళ్ళీ మీరు నేను చెప్పనవసరం లేదు, ఫిలిం టీవీని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్ నొక్కండి, గంట మారు కొట్టి ఆల్ నొక్కండి, ఫిలిం టీవీని సబ్స్క్రైబ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ